हाई अंडी नमस्ते नैन मी मोदरी वेलकम टू अवर् चैनल सिरम गुरिंच चेप्पबोतुन्नानु एक्चुअली इदेंटंटे हेवी पिंपल्स वस्ताय कदा सो हेवी पिंपल्स वच्ची स्किन अंता पाडयि रफ्गा उन्नट्टु मन की पिंपल्स पिंपल्स का उन्नट्टु स्किन अदि चाला रफ्गा उंटुंदी ऐ मीन एला अंटे मन स्किन टच चेस्ते स्मूतीगा काकुंडा रफ्गा उन्नट्टु उंटुंदी सो वाल्लकि ई रोज सिरम चेप्पबोतुन्नानु मन दर मोर प्रोडक्ट्स उन्नायंडी स्किन की संबंधी चाला उन्नायमाट इधर कंटे एमी लेव गानी इप्पुडु चाला प्रोडक्ट्स उन्नाय एलांटी स्किन अयिना एंत पिग्मेंटेशन अयिना ईजीगा रिमूव चेसेसी अंड वाइटनिंग कंपलसरी वाइटनिंग अनेदी वच्चेसे प्रोडक्ट्स उन्नायंडी सो वाइटनिंग की खच्चितंगा रिजल्ट इस्तानु वाइटनिंग अनेदी इस्तानु सो ई चुट्टुपक्कल एवरुन्ना दग्गरलो उन्ना ఒకసారి వచ్చి పార్లర్కి విజిట్ చేయండి సో మీ స్కిన్ చూసి ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసే బాధ్యత నాది ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఇస్తానని చెప్తున్నాను కన్ఫర్మ్గా ఇస్తానండి ఇది సిరమ్ వచ్చి మనకి పింపుల్స్ ఉంటాయి కదా సో చిన్న చిన్న పింపుల్స్ ఉన్నా పెద్దవి ఉన్నా సో ఫేస్ అంతా రఫ్గా ఉండి స్మూతీనెస్ లేకుండా ఉన్న వాళ్ళకి ఈ సిరమ్ ఓకేనా చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది సాఫ్టీనెస్ వస్తుంది సో పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే యాక్చువల్లీ స్కిన్ అనేది రఫ్ చేయకూడదు సో రఫ్ చేయలేని టైంలో మనం ఈ సిరమ్ అప్లై చేస్తే ఈజీగా రిమూవ్ అవుతుంది ఏంటంటే స్కిన్ అనేది సాఫ్టీనెస్ వస్తుంది అండ్ పింపుల్స్ అవి రిమూవ్ అవుతాయి తర్వాత కలర్ కూడా వస్తుంది ఓకేనా పింపుల్స్ ఉండడం వల్ల ఏంటంటే రఫ్ రఫ్గా ఉంటుంది బట్ క్రీమ్ అనేది అప్పుడు అప్లై చేయకూడదండి అవి ఇంకా హెవీ పింపుల్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో సిరమ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది జస్ట్ లిక్విడ్లా ఉంటుంది కాబట్టి సో సిరమ్ అనేది అప్లై చేస్తే అంత ఎఫెక్ట్ ఉండదు అన్నమాట ఆ క్రీమ్ అంత ఎఫెక్ట్ ఉండకుండా సాఫ్టీగా ఉంటుంది రిజల్ట్ కూడా బాగుంటుంది బెస్ట్గా ఉంటుంది పింపుల్స్ ఉన్నవాళ్ళు సోప్ కానీ క్రీమ్ కానీ పెట్టి రఫ్ చేయకండి రఫ్ చేయడం వల్ల ఇంకా హెవీ అవుతుంది అన్నమాట సో ఇలా సిరమ్ యూజ్ చేస్తే సాఫ్టీనెస్ వస్తుంది కన్ఫామ్గా రిజల్ట్ ఉంటుందండి బట్ దీంతో పాటు ఒక సోప్ అనేది కూడా ఇస్తాను సో సోపు క్రీము యూజ్ చేయడం వల్ల మనకి అట్లీస్ట్ ఒక 10 or 15 డేస్కి రిమూవ్ అయిపోతుంది స్కిన్ కూడా చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటుంది సో నాకు దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా పార్లర్కి వచ్చి విజిట్ అవ్వండి సో విజిట్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం అనేది చూసి చెప్తాను మ్యాక్సిమం ట్రై చేయండి మీకు సొల్యూషన్ అవ్వలేదు అన్న టైంలో నా దగ్గరికి వస్తే సరిపోతుంది సో ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తాను అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై